Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. బలిపీఠమునుండి నీరు ప్రవహించుచున్నది, అదియే దేవుని చలనది, సజీవ చలనది, సజీవ చలనది, దేవుని చలనది. బలిపీఠమునుండి నీరు ప్రవహించుచున్నది, అదియే దేవుని చలనది, సజీవ చలనది, సజీవ చలనది, దేవుని చలనది. సజీవ జలనది, దేవుని జలనది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11:13 కొన్ని
కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారంతా తీసి చూడండి. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరిలో మనం చూస్తే ఈ మాటలు మీకోసం మరొకసారి చదవాలని నేను అనుకుంటున్నాను. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరిని గూర్చి? ఈ పైన ఉన్న మూడు వచనాలలో ఉన్న వారిని గూర్చి. నేను వారి దేవుడను అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడరంట. ఎందుచేత? అక్కడ మాట అన్నాడు, అందుచేత అన్నాడు. ఎందుచేత? ఇందుకు ఎవరు వెళ్ళం? వీరి గురించి కాస్త మనం పైకి వెళితే అక్కడ పై వచనాల్లో మనం 8వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు తన కుమారుడైన యాకోబు వారి ముగ్గురు పేర్లు చెప్పి నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అంటూ ఉన్నాడు. ఆయన ఏంటండి వారి దేవుడిని అని పిలిపించుకున్నాడు ఆనందంగా ఆయన, అది కూడా గర్వకారణంగా నేను వాళ్ళ దేవుడనని చెప్పుకుంటున్నాడు. మోషే అడుగుతాడు, మనం నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ ఉన్న ఆ సమయంలో ఇప్పుడు ఆయన సందిగ్ధంలో ఉన్నాడు. ఎవరు నాతో మాట్లాడుతున్నాడని ఇప్పుడు ఆయన వ్యక్తపరచుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను 6వ వచనంలో ఆయన వ్యక్తపరిచాడు. ఇప్పుడు నేను వెళతాను ప్రభువా, ఇజ్రాయేలీల దగ్గరికి వెళతాను, నన్ను పంపించావు నువ్వు అని చెప్తాను. ఎవరు పంపించారు నిన్ను అని వాళ్ళు అడిగారు అనుకో, నేనేం చెప్పాలి? అప్పుడు కూడా ఇదే మాట అంటున్నాడు 15వ వచనంలో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఏంటండి, అసలు దేవుడిదే గొప్ప ఐడెంటిటీ కదా. గాడ్ అంటే యూనివర్సల్, ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. కానీ ఇదేంటండి, అబ్రహాము పేరు, ఇస్సాకు పేరు, యాకోబు పేరు చెప్పి నేను వారి దేవుడను అని ఆయన చెప్పుకుంటున్నాడంటే సంథింగ్ గ్రేట్నెస్ ఉంది వాళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు వెనకాల వాళ్ళ దేవుడిని అంటున్నాడంటే నిజంగా వాళ్ళలో సంథింగ్ గ్రేట్నెస్ ఉందండి. అలా అనటానికి ఆయన సిగ్గుపడాడంట, నేను వాళ్ళ దేవుడను అనిపించుకోవటానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎందుచేత మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈ లేఖనాల్లోనే మనకు అర్థమైంది. నేను చదివిన ఈ లేఖనాల్లో మొదటి మాట చూడండి, వీరందరూ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను భూమి దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నారు అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇంతకీ వారి నోటితో ఏమని ఒప్పుకున్నారు? భూమి మీద మేము యాత్రికులము, పరదేశులము. ఏమైనా ఏమని ఒప్పుకున్నారు వాళ్ళు? భూమి మీద మేము యాత్రికులము, పరదేశులము అని ఒప్పుకొని అలాగే జీవించారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంది. ఎవరి పైన ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ముగ్గురు భూమి మీద యాత్రికులు, పరదేశులం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేశారు మనం ఒక్కసారి చూస్తే అక్కడ మాట మనం గమనిస్తాం. ఒక్కసారి చూడండి, 9వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమావారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. పరవాసులంటే ఇది మనది కాదు, మనం వేరే దేశం నుండి వచ్చాం. సపోజ్ మనం చాలా చోట్లకి, నేను చాలా దేశాలకు వెళ్ళాను,
మీరు కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళారు. వెళ్ళిన చోటకెల్లా మూటాముళ్ళన్నీ చద్దేసుకొని మీరు వెళ్ళిపోయి అక్కడ పక్క ఇల్లు కట్టేసుకోలేదుగా. ఎక్కడికి వెళ్ళినా కొద్ది రోజులు దానికి అంత ఎందుకు, ఓ సూట్ కేసు పట్టుకొని వెళ్తాం. ఇంకొద్ది ఎక్కువ రోజులు అంటే రెండు సూట్ కేసులు పట్టుకొని వెళ్తాం. రెండు సూట్ల కేసులు పట్టుకొని అక్కడికి వెళతాం. అక్కడ ఏదో ఒక హోటల్ తీసుకుంటాం, అందులో కొన్ని రోజులు మనం బస చేస్తాం. లేదు మనం ఒక నెల రోజులు ఉండేటట్టయితే ఒక రెంటెడ్ హౌస్ తీసుకుంటాం, అందులో మనం ఉంటాం. ఒక నెల రోజులు అక్కడ ఉండి మనం అనుకున్న పని కంప్లీట్ చేసుకొని మనం వచ్చేస్తాం. అలా కాకుండా ఎవరైనా ఒక నెలకి లేకపోతే రెండు నెలలకి కొద్ది రోజులు వేరే చోటకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండడానికి ఏమైనా అక్కడ కొనేసుకుంటారా లేకపోతే అక్కడ కట్టేసుకుంటారా? లేదు కదా. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబేల ముగ్గురు వాగ్దాన దేశంలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన భూమిలో ఉన్నారు. వందల వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. అన్ని వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉండగా, కోట్ల కొలది ధనం వాళ్ళ చేతుల్లో ఉండగా, ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటండి వాళ్ళు. పక్కా ఇల్లు ఒకటి కట్టలేదంట. అరే ఏంటరా, మీ చేతిలో డబ్బు ఉంది, కావాల్సినంత డబ్బు, బంగారం, వెండి కావాల్సినంత ఆస్తి ఉంది, భూమి ఉంది కావాల్సిన వందల వేల ఎకరాల భూమి ఉంది మీకు, ఎందుకయ్యా మీరు కట్టలేదండి? మాకు ఎందుకండి రెండు వాళ్ళు ఉండి వెళ్ళిపోయేదానికి? మేము మాది అది కాదా, అక్కడికి వెళ్ళిపోతాం కదా, మాకు ఇక్కడ ఎందుకండి, మాకు లేనిపోని ఆయాసం ప్రయాసం, మాకు అక్కర్లేదండి అంటూ వాళ్ళ గుడారాలు వేసుకొని గుడారాల్లో ఉన్నారంట అండి. వండర్ఫుల్ కదా, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది కదా. ఈ భూమి మీద అబ్రహాం కట్టలేదంట పక్కా ఇల్లు, ఇస్సాకు కట్టలేదంట, యాకోబు కట్టలేదంట, వాళ్ళ ముగ్గురు గుడారాల్లో ఉన్నారంట. గుడారాలు అంటే టెంట్లు అండి. మనం పెళ్లి కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ చేస్తే ఏమేస్తాం, టెంట్లు వేసుకుంటాం. టెంట్ల కింద మనం నివాసం పెడతామా? ఏదో ఆ కాసేపు వస్తారు జనం, వెళ్ళిపోతారు, సాయంత్రానికి గుడారం తీసేస్తాం, ఎక్కడ శాప సర్దడి అయిపోవడం, అది ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు లైఫ్ టైం అంతా గుడారాల్లోనే ఉన్నారంట. ఏంట్రా బాబు గుడారాల్లో ఉన్నారు, మీరు ఇల్లు కట్టచ్చు కదా అంటే, డబ్బు లేక కాదు, పొలం లెక్క కాదు, స్థలం లెక్క కాదు, అన్నీ ఉన్నా సరే ఇక్కడ ఎన్ని రోజులు అండి, మూడు నాలుగు నుండి వెళ్ళిపోతాం. మేము భూమి మీద మేము యాత్రికులం, భూమి మీద మేము ప్రయాణికులం, ప్రయాణికులం మాకెందుకండి, యాత్ర చేసే మాకెందుకండి, ఈ భూమి మీద ఇల్లు అక్కర్లేదండి అంటూ ఈ భూమి మీద వాళ్ళు బ్రతికినంత కాలం ఈ ముగ్గురు అదే మాట అన్నారు, మాకు ఇది శాశ్వతం కాదు కదండి, కుదిరలే కదండి. ఈ రోజున దేవుడు వాళ్ళ పేరు పెట్టుకోవడానికి మొదటి కారణం ఇది కాదా అంటాను నేను. ఈ రోజున మనం ఆ భూమి కోసమే, ఆ డబ్బు కోసమే ఈ భూమి మీద ఏదో సాధించేసుకుందాం, ఏదో సంపాదించుకుందాం. ఎవరికి శాశ్వతం అండి ఈ భూమి? మన ముందున్న వాళ్ళంతా ఏం సంపాదించుకున్నారు, ఏం కట్టుకుపోయారు, ఏం కట్టుకుని వచ్చారు, ఏం కట్టుకుని వెళ్ళిపోయారు, మనమేం కట్టుకుని వెళ్ళిపోతాం? ఆలోచించండి. దానికోసం ఆయాసం, ప్రయాసం, టెన్షన్లు, అబద్ధాలు, దాని గురించి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడట్లేదు? ఒకసారి ఆలోచించండి, ఏం తీసుకెళ్ళిపోతాం మనం? మన ముందోళ్ళు ఏం తీసుకెళ్ళిపోయారు, మనం ఏం తీసుకెళ్ళిపోతాం? ఎందుకంటే దానికోసం ఇన్ని అబద్ధాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ప్రయాసాలు మనం పట్టం. కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు లైట్గా ఉన్నారు, టెంట్లు వేసుకుని అయ్యే మూడు రోజులు వెళ్ళిపోయేదానికి ఎందుకండి, ఈ కొద్ది రోజులు దానికి ఎందుకండి, వెళ్ళిపోండి టెన్షన్లో. వాళ్ళు అలా ఒప్పుకున్నారంట. అలా ఒప్పుకొని అలా జీవించే వాళ్ళంటే దేవునికి చాలా, వాళ్ళ పేరు పెట్టుకున్నాడు. అందుకే నేను అబ్రహాం దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. కారణం, మొదటి కారణం ఇదే అండి. భూమి మీద ఆఫ్టర్ ఆల్ మూడు నాళ్ళ మొచ్చట కొద్ది రోజుల్లో మనం వెళ్ళిపోతాం అనుకొని వాళ్ళు నమ్మారు, అదే మాట్లాడారు, అలాగే ప్రవర్తించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ మాట ఎలా ఉందంటే, హల్లెలూయా అంటే మరి ఎల్లవయ్యా అన్నట్టుంది మీకు. ఇప్పుడు కారణం ఏంటంటే, ఎల్లవయ్యా బలవుడు, ఏదో దేవుడు ఒక ఇల్లు ఇస్తాడని మేము వచ్చాం దేవుడి సన్నిధికి, ఏదో దేవుడు కొన్ని పొలాలు ఇస్తాడని దేవుడి సన్నిధికి వచ్చాము, ఏదో కొంత సంపాదన ఇస్తాడని ఉన్నది మొత్తం వదిలేసి వెళ్ళిపోతున్నావు, భలే మాట చెప్తున్నావు అయ్యా నువ్వు, ఏదో ఇస్తాడని మేము వస్తే ఏమీ లేకుండా వెళ్ళిపోమంటారా? భూమి మీద మనం మూడు నాళ్ళ ముచ్చటేనని మన జీవితం. ఏమన్నా ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, కళ్ళు తెరిస్తే ఊయలా, కళ్ళు మూస్తే మోయాలా అన్నాడు. మోయాలా అంటే భుజాలు పెట్టి మోసుకుని వెళ్ళిపోతారు, కళ్ళు మూస్తేనేమో భుజాలు పెట్టి మోసుకెళ్ళిపోతారు, కళ్ళు తెరిస్తే ఉయ్యాలు వేసి లాలి లాలి అమ్మ పాడుతూ ఉంటారు. ఇవాళ ఇంట్లో ఉన్నాం, రేపు మంట్లో ఉంటాం. పుట్టడం ఒక నిజం, చచ్చిపోవటం ఒక నిజం, మధ్యలో ఈ జీవితం ఒక నాటక రంగం. ఇది నమ్మినోడు ఈ లోకం కోసం తాపత్రయపడ్డండి, ఈ లోకం మూడు నాలుగు ముచ్చటండి. ఈ లోకంలో మానవ మనగడ గురించి భక్తులు బైబిల్లో ఏమని చెప్పారు చెప్పనా? ఒక భక్తుడు అన్నాడు, నీటి బుడగ లాంటిది మానవ జన్మ అన్నాడు. నీటి బుడగ కనబడుతూనే ఉంటుంది, పగిలిపోద్ది వెంటనే, చూస్తూ చూస్తూనే పగిలిపోద్ది. మానవ జీవితం కూడా అంతే. ఇంకో మనిషి అన్నాడు, ఎగిరిపోతున్న ఆవిరి లాంటిది మానవ జీవితం అన్నాడు. ఆవిరి కనబడతానే ఉంటుంది, కాసేపుడికి ఎగిరి వెళ్ళిపోతుంది, కనబడదు మళ్ళీ ఆవిరి, చూద్దామన్నా కనపడదు. మానవ మనుగడ కూడా అంతే, ఎగిరిపోతున్న ఆవిరి లాంటిది మానవ మనుగడ. ఇంకొక ఆయన అన్నాడు, కదులుతున్న నీడ లాంటిది అన్నాడు. సూర్యోదయం అయినప్పుడు మనకి నిలబడితే ఒక గ్రౌండ్లో, అక్కడికి పడిద్ది మన నీడ,
సూర్యుడు పైకి వచ్చే కొద్దీ నీడ మన దగ్గరికి వచ్చేస్తుంది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చేటప్పటికి నీడ కరెక్ట్గా మన కాళ్ళ కింద పడిద్ది, పాల పక్కన. ఇప్పుడు మళ్ళీ సూర్యుడిని తిరిగేటప్పటికి నీడ తిరిగిద్ది. సూర్యుడు అస్తమించే కొద్దీ నీడ అలా వెళ్ళిపోద్ది. ఇక సూర్యాస్తమయం అవ్వగానే నీడమైపోయింది. పొద్దున్న ఆరంభమైంది ఈ నీడ, ఆ చివర మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చింది, సాయంత్రానికి అక్కడికి వెళ్ళింది, రాత్రికి మళ్ళీ నీడ లేదు, గీడ లేదు. మానవ మనుగడ కూడా ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, క్లోజ్ అంతే. ఏ పాటిదండి మానవ జన్మ, మానవ జీవితం? కాలుచున్న కొయ్య లాంటిది అన్నాడు మరొక వ్యక్తి. కొయ్య ఉంది, పెద్ద కొయ్య తీసుకెళ్లి పొయ్యిలో పెట్టాం. గంట ముందు పెద్దగా పెద్ద ఆకారం కనబడింది, అది గంట తర్వాత అది కాలిపోతే ఇంత బూడిది కనబడింది మనకి. అందరంటారా కాలుచున్న కొయ్య లాంటిది మానవ జన్మ, మానవ జీవితం. ఇంత స్వల్పమైనదండి, ఇంత అల్పమైనది. ప్రతి వ్యక్తి గ్రహించాలి అదేంటంటే, ఈ భూమి మీద మన మనుగడ చాలా అశాశ్వతమైనది. భూమి మీద మన మనుగడ చాలా అశాశ్వతమైనది. వాళ్ళు అదే గమనించారండి, గుర్తించి గమనించి అలా జీవించారండి వాళ్ళు. ఒక్కసారి మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనం మనం పరిశీలిస్తే అక్కడ అపొస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది. చూడండి చూడండి, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోద్ది. ఏ గుడారం? ఇదిగో ఈ గుడారం, మన గుడారం. ఇది శిథిలమైపోద్ది, ఇది శిథిలమైపోద్ది. కానీ శిథిలము కానిది, నాశనం కానిది ఒక గుడారం మన కోసం పరలోకంలో దేవుడు కడుతున్నాడు. అది నిత్యమైనది. అక్కడికి వెళ్ళటానికి భూమి మీద గడిపే ప్రతి క్షణం మనం ఎదురు చూడాలి. కానీ ఎక్కడేదో సంపాదించి సాధించడం కోసం మనం ఇక్కడ, దీనికోసం మనం తాపత్రయపడకూడదండి. పేతురు రాసిన 2వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధము పోరాడు శరీర క్రియలను శరీరాశలను విసర్జించి. చూడండి చూడండి, శరీరాశలను ఏం చేయాలంట? విసర్జించాలి. భూమి మీద మనం ఎలాంటి వాళ్ళం? పరదేశులం, యాత్రికులం. కనుక ఆత్మకు విరోధంగా పోరాడుతున్న ఈ శరీరాశలన్నీ, ఈ ఆశలన్నీ మనం విసర్జించి చంపుకొని మనం ఈ భూమి మీద ఎంతో నిష్ఠగా భక్తి చేస్తే తప్ప మనం అనుకున్న ఆ గమ్యానికి, ఆ పరలోకానికి మనం చేరలేమండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ భూమి మీద బ్రతికిన 3-4 ముచ్చటలో మనం శ్రద్ధ మన భక్తిని కాపాడుకుంటూ జాగ్రత్తగా మనం భూమి మీద యాత్రికులం, ప్రయాణికులం. మాకెందుకండి భూమి మీద? మాకేం అక్కర్లేదండి, మేము పరలోకి వెళ్తే చాలు అంటూ ఆ పరలోకం కోసం కలలు కంటూ దానికోసం ఎదురు చూచే మనుషులు అంటే దేవుడికి చాలా ఇష్టం. వాళ్ళ పేరు పెట్టుకోవడం అనేది దేవుడు చాలా సంతోషపడతాడండి. ఆమెన్ చెప్పండి. బైబిల్లో ఒక మాట మీకు నేను చూపిస్తాను. ఎక్కలి ప్రసంగి గ్రంథం ఒక్కసారి చూద్దాం, 12వ అధ్యాయము 3వ వచనం కానుండి అక్కడ చదువుతున్నాను చూడండి. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దివారు ఒకట చేత పని చాలించుదురు. చూడండి చూడండి చూడండి, జాగ్రత్త వినండి. మరొకసారి మీకోసం నేను రిపీట్ చేస్తున్నాను. ఆ దినమందు ఇంటి కావలి వారు వణుకుదురు. కావలివారు, ఇంటి కావలివారు ఎవరంటే, మనంత ఇంటిని కాపాడే కావలివారు రెండు చేతులు ఈ వణకటం స్టార్ట్ అవుతాయి. ఇంటి కావలివారు చేతులు వణుకుతాయి. ఆ కింద ఏమి రాయబడిందో చూడండి, బలిష్ఠులు బలిష్ఠులు వంగుదురు. అంటే ఒక్కసారి మనం పరిశీలిస్తే కాళ్ళు వంగిపోతాయి. ఇక చూడండి, విసరువారు కొద్దివారు అగుట చేత పని చాలించుదురు. అంటే ఇక పంటితో ఇక పళ్ళన్నీ ఊడిపోతాయి కాబట్టి ఇక ఇక తినడం అమ్మమ్మ కొంచెం జావలాంటిది ఎదురు కాకపోరా అంటూ ఇక పని చాలించేస్తారు, కాస్త తినలేరు. ఇక కాస్త మనం కిందకు వెళితే ఆ కింద అంటాడు చూడండి, కిటికీలో నుండి చూచువారు కానలేక ఉందరు. అంటే కళ్ళు కనబడారు, కనబడలేదురా, అరే పేరేంట్రా అంటారు. అంటే ఇక కాన రాక ముందరు. ఆ తర్వాత అంటారు చూడండి, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. అది ఇందాక అన్నాడు చూడండి, పంటి పెద్ద తిరగటి రాళ్ళు ఇయ్యే, ఆ ధ్వని తగ్గిపోద్ది కాస్త. ఆ తర్వాత అంటాడు చూడండి, వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు అంటే ఇవి తలుపులు వినపడవు ఇంకా. ఏంటో ఏంటి, నేను చెప్పాను ఇందాక, ఏంటది అంటే ఈ మూయబడతాయి, సరిగ్గా వినపడదు. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. దీన్ని ఏమన్నారంటే, నిద్ర పడదు,
నిద్ర పట్టదు, రాత్రి అంతా అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళు మెలకువగానే ఉంటారు. చూడండి కొంతమంది ముసలాళ్ళు, ఎప్పుడు చూసినా ముసలాళ్ళు ఇక వాళ్ళు మెలకువగా ఉంటారు, నిద్ర పట్టని పరిస్థితులు. ఇంకంటాడు, సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. అంటే ఈ నాదం చేసే స్త్రీలు, నాదం కానీ సంగీతం కానీ అంతా దేంతో వస్తుంది? వోకల్ కార్డ్స్, ఈ గొంతు, ఈ వోకల్ కార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మాట అయినా కేక అయినా పాట అయినా ఉంటాయి. కేకలో ఆగిపోతాయి, పాటలో ఆగిపోతాయి, ఇక అవన్నీ ఆగిపోతాయి, ఇక సైలెంట్ అలా సైలెంట్ అయిపోతారు. ఇక కేకలు పాటలు మొత్తం అయిపోతాయి. ఇక కింద అంటాడు చూడండి, ఎత్తు చోట్లకు భయపడుదురు, బీపీ స్టార్ట్ అయిపోద్ది. ఇక అందుమాత్రమే కాదు, మార్గముల యందు భయంకరమైనవి కనపడును. ఇదంతా బీపీకి సంబంధించింది. బాదము వృక్షము పువ్వులు పూయును, తల పండిపోద్దండి. ఇక మెడత బరువుగా ఉండును, మన శరీరమే మనకు బరువుగా ఉంటుంది. ఆ తర్వాత బుడ్డ బురసకాయ పగులును, అంటే ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, పగిలిపోద్ది. ఒకడు ఎల ఎనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించు వారు వీధిలో తిరుగుదులు. ఇక అయిపోయాడు, అయ్యో బాబా ఏం బతికాడరా బాబు, ఏం బతుకు బతికాడరా, ఎన్ని తన్నాడరా బాబు, ఎన్ని తిట్లు తిట్టేవుడరా బాబు, ఏం మనిషిరా బాబు వీడు అంటూ ఇక జనం ఏడుస్తూనే ఉంటారు, అంటానే ఉంటారు. ఆ తర్వాత చూడండి, వృందితాడు విడిపోవును, వెండితాడు విడిపోవును అంటే స్పైనల్ కార్డు విడిపోద్ది. బంగారు గిన్నె పగిలిపోవును అంటే స్కల్, బంగారు గిన్నె పగిలిపోద్ది. దారు యొద్ద కుండ పగిలిపోవును అంటే హార్ట్ అటాక్ ఒక్కసారి ఆగిపోద్ది హార్ట్. బావి యొద్ద చక్రము విడిపోవును అంటే సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. మన్నైనది వెనుకటి వలే మరలా మంటికి చేరును, ఆత్మదాను దయచేయు దేవుని యొద్దకు మరలా పోవును. ఇక మట్టి తీసుకెళ్ళిపోండిరా, పాతి పెట్టేయండిరా, ఇక అయిపోయిందిరా, ఇక అయిపోయింది, ఇక ఇది తీసుకెళ్ళి పాతి పెట్టేయండి. ఇక ఆత్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఈయన తీసుకెళ్ళిపోయి పాతి పెట్టండి, ఇది జరగబోతుంది. ఎవరైనా ఒక్కళ్ళు తప్పించుకోగలరా, జరగకుండా తల పండకుండా తప్పించుకోవచ్చేమో. రంగేసి పళ్ళు ఊణి అని తెలియకుండా ఒకవేళ పంటిని పెట్టేసుకొని కవర్ చేసేసుకోవచ్చేమో, వీల్ చైర్లో వెళ్ళిపోవచ్చేమో. ఒకవేళ కాళ్ళు ఇదైనా చేతులు ఇదైనా మనకు సహకరించే వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. రిమోట్ కంట్రోల్స్తో కూడా చాలా చేసేసుకోవచ్చు మనం, అవన్నీ చేసేసుకోవచ్చేమో. కానీ మన జీవితం ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరణం అన్నది అందరికీ తథ్యం, అది ఏ రోజో ఎవరికి తెలియదు. నిన్నున్న చాలామంది, చాలామంది అంటే ఎంతమంది చెప్పనా, నిన్నున్న 150,000 ఇవాళ లేరు. అంటే నిన్నటి దినాన 150,000 చచ్చిపోయారు, ఇవాళకి మధ్యాహ్నానికి ఆల్రెడీ ఒక 75,000 చచ్చిపోయారు, ఇంకో 75,000 పెండింగ్ ఉన్నారు చచ్చిపోవడానికి. సగటున ప్రతిరోజు 150,000 చచ్చిపోతున్నారండి ప్రపంచవ్యాప్తంగా. అది రోగాల వల్ల కానివ్వండి, యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, రోజుకి 150,000 చచ్చిపోతున్నారు. నిన్న అయిపోయారు, మొన్న 150,000 చచ్చారు, నిన్న 150,000 చచ్చారు, ఇవాళ 150,000 చచ్చిపోబోతున్నారు, రేపు 150,000 చచ్చిపోబోతున్నారు. ఏదో ఒక రోజు నా అకౌంట్లో మనం కూడా ఉండబోతున్నాం, మనకు మన ఫోటో కూడా పెట్టబోతున్నారు, మన గురించి జనాలు ప్రలాపించబోతున్నారు. పరిస్థితి ఇదే, ఇది మాత్రం ఎవడో తప్పించుకునేది లేదు. దానికి వయసుతో ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమండి, ఆ రోజు రావాలంటే ముసలితనం రావాల్సిందే, ముసలోడు అయిన తర్వాతే చస్తారని ఎవరైనా గ్యారంటీ చెప్పగలరా? ఎక్కడి నుండి ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికి? కనుక ఈ భూమి మీద మనం బ్రతికిన 3-4 ఎందుకండి ఈ ఆయాసం, ఎందుకండి ఈ కోపతాపాలు, ఎందుకండి ఈ లేనిపోని టెన్షన్స్, ఎందుకండి అబద్ధాలు, క్రోధం, బూతులు, వంకరి మార్గాలు, ఎందుకండి తప్పటి అడుగులు? నేను అంటాను, ఉన్న ఈ 3 రోజులు, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఎంజాయ్ ది లైఫ్, ఆనందించండి, దేవుల్లో సంతోషించండి. ఉన్న ఈ 3-4 ముచ్చట లేనిపోని బాధలన్నీ టెన్షన్స్ అన్ని మీద ఎత్తేసుకొని మీరు ఆయాసాలు ప్రయాసాలు పడుతూ టెన్షన్గా బ్రతకొద్దని ప్రభు పాట మీకు చెప్తున్నాను. దేవుడిచ్చింది శుభ్రంగా తిని, బైబిల్లో మాట రాయబడి ఉంది, నిజమైన భాగ్యవంతుడు ధన్యుడు ఎవరో చెప్పనా? ఒకడికి దేవుడి సమృద్ధిగా కలిమిచ్చి ఆ కలిమిని వాడు అనుభవించే అదృష్టం ఇస్తే వాడు నిజమైన అదృష్టవంతుడు. ఈరోజు చాలామందికి దేవుడు కలిమిచ్చిన అనుభవించే అదృష్టం లేదండి వాళ్ళకి. అన్ని కూడబెట్టి 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 తిందామనుకునే టయానికేమో ఏదో రోగాలు వచ్చేసేయటం, ఆ రోగాలతో తినలేకపోవడం, అన్నిటినీ కళ్ళతో చూసి గడ్డి తీసిరా, నాకు ఇది తినలేను, నేను ఏం తీసుకురావాలి,
ఒకసారి ఆలోచించండి, దేవుడు ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయండి. ఇచ్చిన దేవునికి చేతులు ఎత్తాయా, ఏ పరిస్థితి ఇచ్చావయ్యా, ఒకరోజు నా అన్నం ముద్ద దొరకని రోజుల్లో నిన్ను నమ్ముకున్నాను, ఈరోజు కడుపు నిండి అన్నం పెడుతున్నావు, ఫైన్ నెంబర్ వన్ ఫుడ్ తినే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఇచ్చిన దాంట్లో మంచి ఫుడ్ తినండి, దేవునికి స్తోత్రాలు చెల్లించండి, చేయగలిగితే 10 మందికి మీ చేయూతనిచ్చి సహకరించండి, ఒక మంచి భాగ్యవంతులుగా జీవించండి అని ప్రభు పేరట మీకు చెప్తున్నాను. అలా కాకుండా కూడబెట్టి ఎవడండి అనుభవించేదాన్ని, నేను అనేది ఎవడండి దాన్ని అనుభవించేది. మా దగ్గరలో మా ఇంటి సందులోనే ఒక వ్యక్తి ఉండేవాడు, మేము కనీసం 10 మంది ఉన్నాం యువతల, ఆ మొత్తం అంతా ఆయన ఆస్తులు, పిల్లలు లేరండి, ఇద్దరే భార్య భర్తలు, కూడబెట్టారండి, వరుస పెట్టి కూడబెట్టారండి, చచ్చిపోయాడండి, కనీసం ఒక పిల్లను పెంచుకున్నాడు, ఆ పిల్లకు కూడా రాయలేదండి, రాయకుండా చచ్చిపోయాడు, గొడవలు పెట్టేసుకున్నారు, మొత్తం సీలేసారు గవర్నమెంట్ వాళ్ళు, ఎవడో దాన్ని అనుభవించాల. ఆ సందులు అడుగు పెట్టిన వాళ్ళ తింటడమే వాళ్ళని, పనికి మాలిన వాళ్ళు వీళ్ళ పనికి మాలిన వాళ్ళు, వాళ్ళు అనుభవించలేదు, వాళ్ళు బతికినన్నాళ్ళు వాళ్ళు తినలేదంట పాపం, వాళ్ళు అనుభవించలేదు, కనీసం ఎవడికి అనుభవించే అదృష్టం లేకుండా చేశారు, గవర్నమెంట్ సీలేసేసింది ఆస్తులమని ఎవడి అంటూ చూడండి, అందరూ తిట్టుడే. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయండి, ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించండి, చేయగలిగితే 10 మందికి చేయూతనిస్తూ ఒక దర్జా బ్రతుకు బ్రతకండి. భూమి మీద మీ జీవితం ఎన్నాళ్ళు, మరి చెప్పండి ఎన్నాళ్ళు, 3 నాళ్ళ ముచ్చట. ఈ 3 నాళ్ళ ముచ్చటని గ్రహించి దానికి తగినట్టుగా ఎవరు జీవిస్తారో అలాంటి వాళ్ళను బట్టి దేవుడు సంతోషించి, ఎస్ వీళ్ళు నా పిల్లలు, నేను వాళ్ళ దేవుడను అంటూ మన దేవునిగా గర్వంగా చెప్పుకుంటాడంట. ఆయన చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.